ఎన్నికల అక్రమ అరెస్టులను ఆపాలని కోరుతూ కొత్తపేట మండల ప్రజలని వాడపాలెంలో కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. రాష్ట్రంలో చీకట్లు మబ్బులు కమ్ముకున్న విధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఈ సందర్భంగా సత్యానందరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, బండారు బులితాత తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులైన అచ్చెన్నాయుడు గారు, ఏసీ ప్రభాకర్ రెడ్డి గారు, హర్ష్ కుమార్ గారు, చంద్రనేని ప్రభాకర్ రావు గారు ఇలాంటి వారి పచ్చే తప్పుడు కేసులు బనాయిస్తూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్న వారిని ప్రత్యేకంగా కక్ష సాధింపు వైఖరితోటి వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా తెలియజేస్తా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే లోపాలను ఎత్తి చూపడం ప్రతిపక్షాల హక్కు. దాన్ని కాలరాచే విధంగా ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ఏ విధంగా అరాచక పరిపాలన కొనసాగించినా మాకు అడ్డం పడే విధంగా మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దారుణం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ నియంతృత్వంలో లేవు. ఈ వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కక్ష సాధింపు వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలవాటి వారందరూ నియంతలు మరి కాలగర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచి నేలకరిచారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాపరిపాలన అందించడానికి పనిచేయాలి తప్ప కక్ష సాధింపు విధానాలు వినడాలని తెలుగుదేశం పార్టీ నాయకులని అణచివేయాలనుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొంటేనే తప్ప